హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ పాటికి వీడియో ఎందుకు అన్నది మీకు అర్థమైపోయి ఉంటుంది. థంబ్నైల్ చూసి లోపలికి వచ్చుంటారు కనుక. నా దగ్గర ఫ్లాట్స్ కొన్న చాలా వరకు చాలా మంది ఎంప్లాయీస్, సాలరీడ్ ఎంప్లాయీస్ నాతో ముందు అడిగే ప్రశ్న ఏంటంటే అండి, అలా ప్రైవేటా గవర్నమెంట్ అన్నది పక్కన పెట్టండి, ఎంప్లాయీ అయిన ప్రతి ఒక్క వ్యక్తి నన్ను అడిగే విషయం ఏంటంటే మాకు లోన్ వస్తుందా, వస్తే ఎంత వస్తుంది, లోన్కి నేను ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి, లోన్ ఎన్ని రోజులు అయిపోతుంది, ఇలాంటి చాలా డౌట్స్ అడుగుతారండి. అలాంటి డౌట్స్ అన్నిటికీ ఈ వీడియో సమాధానం అని చెప్పచ్చు. సాలరీడ్ అనే వ్యక్తికి లోన్ అనేది పక్కా వస్తుంది. అది ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా అన్నది కేవలం మీ ఇన్కమ్ పైన ఆధారపడి ఉంటుంది. పిండి కొద్ది రొట్టె, మీకు తెలిసింది ఆ విషయం. ఎక్కువ సాలరీ ఉన్న వాళ్ళకి ఎక్కువ లోన్ వస్తుంది, తక్కువ సాలరీ ఉన్న తక్కువ లోన్ వస్తుంది. అసలు సాలరీడ్ అనే వ్యక్తి బ్యాంక్ ఏ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాలి, ఒక సాలరీడ్ పర్సన్ లోన్కి వచ్చినప్పుడు అతని ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది, అతని ఇన్కమ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది, బ్యాంక్ యొక్క పనితీరు ఎలా ఉంటుంది, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు మై వీడియో. ఫస్ట్ మీ అందరికీ ఒక విషయం చెప్తాను, వినండి. మీరు సాలరీడా, సెల్ఫ్ ఎంప్లాయిడా, లేకపోతే బిజినెస్ మ్యానా, లేకపోతే ఎన్ఆర్ఐయా, ఇలా ఎవరైనా కానివ్వండి, మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక్క విషయం, మీకు ఏ బ్యాంక్ అయినా లోన్ ఇవ్వాలి అంటే ముందు వాళ్ళు మిమ్మల్ని చూసేది ఒకే ఒక పాయింట్లో, మీ సిబిల్ స్కోర్ ఎలా ఉంది అన్నది. సిబిల్ స్కోర్ అంటే మీ ఫైనాన్షియల్ డిసిప్లైన్, అంతేనండి. నేను ఒక దగ్గర ఒక లోన్ తీసుకున్నాను, ఆ లోన్ని ఇన్ టైంలో కడతానా కట్టట్లేదా వితౌట్ చెక్ బౌన్స్, క్లియర్. ఇంకంతే, మీరు ఏ లోన్ తీసుకోండి, ఒక బజాజ్, ఒక బజాజ్లో ఒక లోన్ తీసుకుంటారు, బజాజ్ సిడి కన్స్యూమర్ డ్యూరబుల్ ఒక లోన్ తీసుకుంటారు, మొబైల్ కొనుక్కుంటారు, ఏసీ కొనుక్కుంటారు, లేదా ఇంకే లోన్ అన్నది తీసుకోండి పాస్ట్లో, ఆ లోన్ అనేది కరెక్ట్గా కట్టారా కట్టలేదా అన్నది ఫస్ట్ పాయింట్ చూస్తుందండి. ఫస్ట్ బ్యాంకులకు అడుగు పెట్టిన వెంటనే ముందు చూసేది అదే. మీరు అంత గొప్పలు అన్నవండి, బ్యాంక్ అవసరమే లేదు, కేవలం మీ సిబిల్ స్కోర్ అనేది చూస్తుంది. మీ సిబిల్ స్కోర్ ఎలా ఉండాలి? సిబిల్ అనేది 900 స్టార్ట్ అవుతుందండి. ప్రతి బ్యాంక్ చూసేది 750+, 750 స్కోర్ ప్లస్ ఉండాలండి. 750 కన్నా తక్కువ ఉంటే స్కోర్ లోన్ ఇస్తుంది, ఇవ్వదని కాదు, కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. సిబిల్ స్కోర్లో బ్యాంక్ రెండు రకాలు చూస్తుందండి. మీరు రీపేమెంట్ షెడ్యూల్లో డిఫాల్ట్ ఎలా అయ్యారు, అసలు ఎందుకు ఫెయిల్ అయ్యారన్న కాజు కూడా అడు మిమ్మల్ని అడుగుతుంది. కొంతమంది విల్లింగ్ డిఫాల్టర్స్ ఉంటారండి, కావాలని కట్టరు, వాళ్ళకి ఏ బ్యాంకు లోన్ ఇవ్వదండి, తప్పుగా అనుకోకండి. కొంతమంది ఉంటారండి, సరైన అవేర్నెస్ ఉండదు రీపేమెంట్ పైన, కట్టుకోవచ్చులే, అంటే పెద్దగా చదువుకోలేని వాళ్ళు. ఈ సిబిల్ స్కోర్ అనేది మన ఫైనాన్షియల్ డిసిప్లిన్ చూపిస్తుంది, ఎఫెక్ట్ అవుతుందేమో ఫ్యూచర్ లోన్స్లో, ఇలాంటి అవేర్నెస్ లేని వాళ్ళందరూ కొంత డిఫాల్ట్ అవుతుంటారు, మళ్ళీ రీపేమెంట్ చేస్తుంటారండి. వాళ్ళు ఎవరు కావాలండి డిఫాల్ట్ అవరు, కానీ అది కూడా ఒక రకంగా బ్యాంక్ కన్సిడర్ చేస్తుంది. మన కరోనా వచ్చింది, కరోనా టైంలో ఎవరు కట్టలేకపోయాం, మీరు నేను ఎవరు సరిగా కట్టలేకపోయాం, ఎందుకంటే ఎంత ఇబ్బంది పడ్డామో అందరికీ తెలిసిన విషయమే కదా. సో ఇలాంటి సందర్భాన్ని బ్యాంక్ కొంచెం కన్సిడర్ చేస్తుందండి. సో మీ సిబిల్ స్కోర్ అనేది 750+ ఉండేలాగా చూసుకోండి. చూసుకోండి అంటే బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకున్నట్టు 10-10 సార్లు దాన్ని కెలక్కండి, పైసా బజార్లోనో ఇంకోటో 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 సిబిల్ స్కోర్ చెక్ చేసుకోకండి, దాన్ని దానిలాగే వదిలేయండి. మీరు తీసుకున్న లోన్ని ఇన్ టైంలో కట్టుకోండి. 10వ తారీఖు ఈఎంఐ ఉందంటే ఒక 7-8 తారీఖుల్లో కల్లా, లేకపోతే 5వ తారీఖు కల్లా ఆ ఈఎంఐ డబ్బులు మీ అకౌంట్లో వేసేసుకోండి, అది బౌన్స్ అవ్వకుండా ఉంటుంది. 750 స్కోర్ ఉంటే మీకు మంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, మంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బ్యాంక్ ఆఫర్ చేస్తాయి. సో మీకు లోన్ పక్క, రైట్? ఇక్కడ దాకా పాయింట్ క్లియర్ కదండి. ఫస్ట్ మీ సిబిల్ స్కోర్ అనేది 750+ ఉంచుకునేలా చూసుకోండి. సార్ నేను ఇప్పటిదాకా లోనే తీసుకోలేదండి, ఫ్యాంటాస్టిక్, ఏం ప్రాబ్లం లేదు, మీకు అన్ని బ్యాంకులు లోన్ ఇస్తాయి, అన్ని బ్యాంకులు లోన్ ఇస్తాయి, ఎందుకంటే ఇంకా మీ సిబిల్ అనేది స్టార్టే అవ్వలేదు. ఇప్పుడు కొంత ప్రాబ్లం వచ్చింది, సిబిల్ స్కోర్ అసలు మీరు ఇప్పటిదాకా ఏ లోను తీసుకోకపోతే సిబిల్ స్కోర్ -1లో చూపిస్తూ ఉంటుంది, దానికేం టెన్షన్ పడాల్సిన పని లేదు, అది ఇప్పుడు బ్యాంక్స్ అది కూడా చేసేస్తున్నాయి. సో దాని గురించి ఏం టెన్షన్ పడకండి, లోన్ తీసుకున్నామా, ఇన్ టైం కట్టాలి, 750+లో స్కోర్ మెయింటైన్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ క్లియర్. పాయింట్ నెంబర్ 2, మీ సిబిల్ బాగుంది, 750+ ఉంది, ఇప్పుడు బ్యాంక్ మీ శాలరీకి ఇంత లోన్ వస్తుందని చెప్పి బ్యాంక్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తుందో చెప్తాను, వినండి. చాలా సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్, నా శాలరీ 50,000, ఈ 50,000లో బ్యాంకు 55% మాత్రమే ఈఎంఐ కింద కన్సిడర్ చేస్తుంది, మిగిలిన 45% నేను బతకడం గురించి వదిలేస్తుంది. మరి ఉన్నదంతా ఈఎంఐ కట్టేస్తే మనమేం తింటాం సార్, అంతేనా? సో
55% మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తుంది. ఈ 55% ఎలా తీసుకుంటుంది? నా జీతం 50,000 అండి, 50,000లో 55% అంటే ఎంత? 27,500. ఎగ్జాంపుల్ చెప్తున్నా, 27,500 నుంచి నా లయబిలిటీస్ ఏమేమి ఉన్నాయి, నా అప్పులు ఏమేమి ఉన్నాయి, నాకు ఇంకొక కార్ ఏమేమి ఉంది, అది 10,000. ఆ 10,000 తీసేస్తుంది. అంటే 17,500 అనేది నా ఈఎంఐ కోసం మిగిలిన అమౌంట్. క్లియర్? ఇప్పుడు మీకు ఎలాగ మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. అంతేనా, 17,500 నుంచి మీరు ఏ బ్యాంక్ వెళ్దాం అనుకుంటున్నారు లోన్కి? ఎస్బీఐయా, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్డిఎఫ్సియా, ఐసిఐసిఐయా, దేనికి వెళ్దాం అనుకుంటున్నారు? ఆ బ్యాంక్ ప్రతి ఒక్క బ్యాంక్ బ్యానర్ లేసి ఉంటుంది, 1,00,000 ఈఎంఐ ఇంత అని, 1,06,50, 1,06,80, 1,07,00,000, ఇలా ప్రతి ఒక్క బ్యాంకు ఒక ఈఎంఐ ఇచ్చి ఉంటుంది. నాకు ఆల్రెడీ 17,500 రూపాయలు నా ఈఎంఐకి మిగిలింది కదా, మీ ఈఎంఐకి మిగిలింది కదా. ఆ అమౌంట్ డివైడెడ్ బై, అంటే 17,500 డివైడెడ్ బై 650 వచ్చిందే మీ లోన్ అమౌంట్. సింపుల్, ఏదైతే వచ్చిందో అంతే లోన్ ఇస్తారు మీకు బ్యాంక్. ఇంకా ఇందులో లోన్ అమౌంట్లు మారటాలు లేదా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు మారటాలు డిపెండ్స్ ఆన్ యువర్ ఇన్కమ్. ఫస్ట్ మీ శాలరీ బట్టి లోన్ అమౌంట్ పెరుగుతుంది. నేను 50,000 లెక్కేశాను. ఒక మీ శాలరీ 2,00,000 ఉందనుకోండి, మీ లోన్ అమౌంట్ పెరుగుతుంది. మీ శాలరీ 40,000 ఉందనుకోండి, లోన్ అమౌంట్ తగ్గుతుంది. మీ సిబిల్ స్కోర్ మాత్రం ప్లస్ ఉంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గిస్తారు, గుర్తుపెట్టుకోండి. మీ సిబిల్ స్కోర్ కనుక తక్కువ ఉంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. ఇది పక్క, ఇది ఎవరూ మార్చలేని విషయం. అర్థమవుతుందా? సో మీకు లోన్ ఎంత వస్తుంది అన్నది అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా నాకు నా సిబిల్ స్కోర్ ఎంత ఉండాలో తెలిసిపోయింది, నాకు లోన్ ఎంత ఇస్తుందో కూడా తెలిసిపోయింది బ్యాంక్స్. ఇప్పుడు థర్డ్ పాయింట్, అసలు ఒక శాలరీడ్ ఎంప్లాయీ లోన్కి వెళ్తున్నప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి? అందరికీ ఇవే డాక్యుమెంట్స్ అండి, తంబురులు ఎవ్వరు మార్చలేరు. ఏ బ్యాంక్ అయినా కూడా ఇదే తీసుకుంటుంది. ముందు ఆధార్ కార్డ్ వీలైతే రాసుకోండి, పాన్ కార్డ్, 3 మంత్స్ శాలరీ స్లిప్స్ అండి, మీ జీతానికి సంబంధించి, మీ శాలరీకి సంబంధించి 3 మంత్స్ పే స్లిప్స్, రైట్? దాని తర్వాత 6 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్. ఈ 6 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ దేంది అండి అంటే, మీ జీతం ఏ బ్యాంకులో పడుతుందో, మీరు లోన్ తీసుకున్న బ్యాంకులోనే జీతం పడాల్సిన అవసరం లేదండి. ఎట్టి పరిస్థితుల్లో ఆ మిత్తి ఏదైనా ఉంటే తీసేయండి. నాకు ఏ బ్యాంకులో జీతం పడుతుందో నేను ఆ బ్యాంకే లోన్కి వెళ్ళాలి అవసరమే లేదు. ఎక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఇస్తున్నాడో, ఎవడైతే మీకు మంచి సర్వీస్ ఇస్తున్నాడో ఆ బ్యాంక్ వెళ్ళండి. సో మనకి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు, మన మీద వచ్చే వడ్డీతో వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. ఈ పాయింట్ క్లియర్? సో ఎవడైతే తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నాడో, ఎవడైతే మంచి సర్వీస్ ఇస్తున్నాడో అక్కడికే వెళ్ళండి. అర్థమైందండి? నేను నా జీతం ఈ బ్యాంకులో పడుతుంది, సో నేను ఆ బ్యాంకే వెళ్తాను, నా ఫ్రెండ్ ఈ బ్యాంక్ చెప్పాడు ఆ బ్యాంకే వెళ్తాను, వద్దు సార్. ఏ బ్యాంక్ అయితే మంచి రివ్యూస్ ఉన్నాయో, ఏ బ్యాంక్ అయితే మంచి సర్వీస్ చేస్తుందో, ఏ బ్యాంక్ అయితే క్విక్ లోన్ ప్రాసెస్ ఏదైతే జరుగుతుందో అక్కడికే వెళ్ళండి. సో 6 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్, మీ జీతం ఏ బ్యాంకులో పడుతుందో ఆ స్టేట్మెంట్ మాత్రమే పట్టుకుని రావాలి. దాంతోపాటు 2 ఇయర్స్ ఫామ్ 16 అండి. ఈ విషయంలో చాలామందికి డౌట్స్ ఉన్నాయి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చూడండి. 2 ఇయర్స్ ఫామ్ 16, లేటెస్ట్ 2 ఇయర్స్ ఉండాలండి, పాత ఎప్పుడో కాదు. లేటెస్ట్ 2 ఇయర్స్ ఫామ్ 16 ఉండాలి. ఫామ్ 16 ఎందుకు కొడతారు అంటే, మీరు 2 ఏళ్ళ నుంచి జాబ్ అయితే చేస్తున్నారు, ఒక 2 ఏళ్ళ నుంచి వర్క్ చేస్తున్న వ్యక్తి ఉద్యోగం మానండి, మళ్ళీ ఉద్యోగం కంటిన్యూ చేస్తాను. లేటెస్ట్గా 1 ఇయర్ 6 నెలల వాళ్ళకి ఎందుకు ఇవ్వరు అంటే, ఇప్పుడే ఉద్యోగం జాయిన్ అయ్యాడు, ఉద్యోగం జాయిన్ అయిన వెంటనే ఈ ఇతనికి ఒక ఇంత శాలరీ వస్తుందని నమ్మి ఇస్తాము, ఇతను ఉద్యోగం మానేస్తే ఈఎంఐ కట్టక డిఫాల్ట్ అయిపోతాడు. డిఫాల్ట్ అయిపోవడం వల్ల ఏమవుతుంది? అతను ఇబ్బంది పడతాడు, బ్యాంకు ఇబ్బంది పడుతుంది. సో ఇంకొక విషయం చెప్తాను చూడండి, ఏ బ్యాంక్ కూడా లోన్ ఇచ్చేది ఆ లోన్ ఇచ్చిన ప్రాపర్టీ అమ్ముకొని తినేద్దామని కాదండి. కస్టమర్ రోడ్డు పడేయడానికి ఏ బ్యాంక్ మీకు లోన్ ఇవ్వదు. మీరు కట్టలేని టైంలో ఆ బ్యాంక్ ఇంకేం చేయాలో తెలియక వేరే దారి లేక మీ ప్రాపర్టీని వేలం వేస్తుంది, మీ మీద వడ్డీ తీసుకుంటుంది. మేము వడ్డీ తీసుకుంటుంది, దాని మీద బ్యాంక్స్ నడుస్తే ఆ విషయం కరెక్ట్. ఆ విషయం నేను కాదని అన్నా, కానీ మీ ప్రాపర్టీని అమ్మేసి ఆ ప్రాపర్టీ మీద బతకాలని మాత్రం అనుకోదు. సో ఫామ్ 16 అనేది కేవలం మీరు 2 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు, 1 ఇయర్కి 4 క్వార్టర్స్ ఉంటాయండి. ప్రతి ఫామ్ 16లో 4 క్వార్టర్స్ మాత్రం మ్యాండేటరీగా మీకు కనిపించాలి. అందులో ఫామ్ 16లో పార్ట్ ఏ పార్ట్ బి గుర్తుపెట్టుకోండి, ఫామ్ 16లో పార్ట్ ఏ పార్ట్ బి ఉండాలి మ్యాండేటరీగా. అలాగే 2 ఇయర్స్ ఫామ్ 16 ఉండాలి. దాని తర్వాత ఐడి కార్డ్, మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో ఆ కంపెనీకి, ఆ సంస్థకు సంబంధించి, ఆ కంపెనీకి సంబంధించి ఐడి కార్డు మాత్రం మ్యాండేటరీగా చూపించాలి. ఒక ఫోటో ఇవ్వాలి, దాంతోపాటు ప్రజెంట్ అడ్రస్ ప్రూఫ్ ఇవ్వాలండి. ఎందుకంటే మీరు ఎక్కడ ఉంటున్నారో బ్యాంక్కి తెలియాలి. సార్ నా పర్మనెంట్ అడ్రస్ ఎక్కడో శ్రీకాకుళంలో ఉన్నాయండి, బట్ నేను ఇప్పుడు వైజాగ్లో ఉంటున్నానండి, నాకు అడ్రస్ ప్రూఫ్ లేదు.
ఏం కంగారు పడకండి. అడ్రస్ ప్రూఫ్కి గ్యాస్ బిల్ కొంతమంది తీసుకుంటున్నారు, గ్యాస్ బిల్ ఈజీ అవుతుంది. గ్యాస్ బిల్ కూడా లేదనుకోండి, ఎంప్లాయర్ లెటర్ తీసుకోండి. అంటే మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళ చేత సర్టిఫికేట్ చేయించండి, సో అండ్ సో అర్జున్ ఈ కంపెనీలో ఇన్నాళ్ళు నుంచి వర్క్ చేస్తున్నాడు, ఇతను ప్రజెంట్ అడ్రస్ ఇదే అని చెప్పేసి మీ కంపెనీ చేత సర్టిఫికేట్ చేయించి ఒక స్టాంప్డ్ లెటర్ తీసుకోండి, సరిపోతుంది. ఈ మూడు కనుక మీరు పాటిస్తే మీకు లోన్ పక్క. ఒకసారి పాయింట్స్ అన్నీ రివైజ్ చేసుకుందాం. సిబిల్ స్కోర్ 750 ప్లస్ ఉండాలి. మీ శాలరీకి ఎంత ఏమీ వస్తుందో ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలని నేను చెప్పాను, అర్థం కాకపోతే వీడియో మళ్ళీ చూడండి. థర్డ్, లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ చెప్పాను, ఇవి పట్టుకొని మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు లోన్ ఇస్తుందండి. అర్జున్ నాకు ఇంకా అర్థం అవ్వలేదు అర్జున్ అని అంటే, కింద నా నెంబర్ ఉంది 9856212 34కి కాల్ చేయండి, లేదా వాట్సాప్ చేయండి, వివరంగా చెప్తాను. ఐ హోప్ శాలరీడ్ ఒక లోన్కి వెళ్ళే ముందు ఏమేమి ఉండాలన్నది వివరంగా చెప్పానని అనుకుంటున్నాను. నా నెక్స్ట్ వీడియోలో సెల్ఫ్ ఎంప్లాయిడ్ బిజినెస్ మ్యాన్, చిన్న బిజినెస్ అవ్వచ్చు పెద్ద బిజినెస్ అవ్వచ్చు, బిజినెస్ మ్యాన్కి లోన్ కావాలి అంటే ఏ డాక్యుమెంట్స్ కావాలి, బిజినెస్ మ్యాన్ లోన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఈ వివరాలు నేను చెప్పబోతున్నాను. ఆ వీడియో కనుక మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మాత్రం నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ మాత్రం ఒక్కసారి ట్యాప్ చేయండి నా కోసం ప్లీజ్. అంతవరకు సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ అర్జున్, హరిహర ప్రాపర్టీస్, వైజాగ్.